హాయ్ అండి, ఈరోజు అందరికీ ఏం విషయం చెప్తున్నానంటే టూర్లు వంతులు. సమ్మర్ వచ్చిందంటే పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కదా, చాలామంది రకరకాల చోట్లకి టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు. చేసుకున్నారు ఆల్రెడీ, ఇంకా చేసుకునే వాళ్ళు ఇంకా సెలవులు మేలో ఎక్కువ ఉంటాయి కాబట్టి చేసుకుంటున్నారు. అయితే కొంతమంది కుదరదు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఉండి కానీ లేకపోతే ఏదో రకరకాల కారణాల వల్ల కుదరదు. ఆ పిల్లలు గొడవ చేస్తున్నారు, నేను చూస్తున్నాను టీనేజర్స్, ఏ వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళమా అలా అని. కానీ నన్ను అడిగితే ఈ సమ్మర్లో ఎక్కడికైనా వెళ్ళి కన్నా సమ్మర్లో జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి మనకు కావాల్సినప్పుడు ఏసీ వేసుకుని, అయితే కూలర్ అయితే కూలర్ వేసుకుని హాయిగా ప్రశాంతంగా కావాల్సింది తిని వండుకుని అదే సుఖం. ఎప్పుడు టూర్లకి వాటికి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి లోపల మంచిదండి, అప్పుడు వెళ్తే కాస్త వాతావరణము బాగుంటుంది. ఎక్కడైనా రిసార్ట్స్కి రూమ్స్కి అక్కడ బాగుంటుంది, లేకపోతే బంధువులు ఇంటికి వెళ్ళినా వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది, మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఏమైనా వాళ్ళు వండిపెట్టినా చేసినా సమ్మర్లో వచ్చిన వాళ్ళకి చెయ్యాలంటే కొంచెం ఎండల్లో స్టవ్ దగ్గర కష్టమే కదా. అయితే అప్పుడు సెలవులు ఉండవు కదా, ఇప్పుడే సెలవులు ఉంటాయి అనుకుంటారు. కానీ సెలవులు అప్పుడు కూడా ఏవో దసరా సెలవు అన్నీ ఏవో సెలవులు వస్తూనే ఉంటాయి. ఇంకొక 2 రోజులు మనం సెలవు పెట్టుకుంటే ఓ వారం రోజులు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు, పుణ్యక్షేత్రాలైనా లేక రకరకాల టూరిజం స్పాట్స్కైనా ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఒకవేళ పేరెంట్స్ ఈ వేసంకాలంలో తీసుకెళ్ళపోయినా పిల్లలు గొడవ చేయకండి, చక్కగా ప్లాన్ చేసుకుని అక్టోబర్ నుంచి ఫిబ్రవరి లోపల ఎక్కడికెళ్ళినా హ్యాపీ. ఇప్పుడు ఇదివరకుట్లో కాదు, ఎండలు ఎక్కువైపోయాయి. ఇదివరకంటే ఎండలు ఎక్కువై ఇంత ఎండలు ఉండేవి కాదు. అమ్మమ్మ గారి ఇంటికని వెళ్ళి మా నాయనమ్మ గారింటికి ఆ చెట్ల దగ్గర అక్కడ ఆడుకుంటూ అలా తిరిగేవారు. ఇప్పుడు అలా ఉండట్లా, అన్ని చెట్లు లేవు కదా, దాంతో ఎండలు పెరిగిపోయాయి. అందుకని అమ్మా నాన్నలను విసిగించద్దు. పెద్దవాళ్ళు కూడా కొంతమంది చిన్నపిల్లలు ఉన్నా ఎండల్లో తిరిగేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎండ దెబ్బ అవి కొడతాయి కదా. అందుకని మీరు కూడా నన్ను అడిగితే ఎండాకాలం హ్యాపీగా ఇంట్లో ఉండి చక్కగా అక్టోబర్ నెల వచ్చిన తర్వాత ఫిబ్రవరి లోపల మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ప్లాన్ చేసుకుని అప్పుడు టూరిజం చేస్తే ఏ టూరిజం స్పాట్స్కో రిలేటివ్స్ ఇంట్లకో ఎక్కడికో అక్కడికి అప్పుడు వెళ్ళండి. వాళ్ళు మీరు కూడా హ్యాపీగా ఉంటారు. ఉంటాను. మీకు నచ్చితే నా ఈ మాటలు నైస్గా ఒక కామెంట్ ఇవ్వండి, లైక్ చేయండి. మీ విజయ అప్పన్నాలా.